Hi guys, how are you? Seafood Village cooking is welcome. Ivala, manam mukku chapala toti mullangi pulusu ela tayar chesukovalo meeku chesi chupistanu. Munduga manam chapala clean chesukundam. Ee mukku chapalni smooth ga ruddukovali. Manam gattiga nokki pettesi ruddukunte mukku chapa chediripoyindi. Simple ga ela ela enkovali, ela ruddesukovali chinnaga. దీని పులుసు కూడా లైట్గానే ఉంటుంది, ఎక్కువ ఉండదు. అటు రెండు సార్లు ఇటు రెండు సార్లు రుద్దితే రెడీ అయిపోయి చేప. తర్వాత మనం చాకు తీసుకొని చేప తలకాయని ఇలా కట్ చేసుకోవాలి. తోకని కట్ చేసుకోవాలి, సైడ్ ఉండే ఈకలను కూడా కట్ చేసుకోవాలి. సైడ్ ఈకలను కూడా మనం నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఇలా ఇలా ఓపెన్ చేసి లోపల క్లీన్ చేసుకోవాలి. లోపల ఉన్న పేగులు ఇవన్నీ తీసేసుకోవాలి. చూసారు లోపల ఏం లేదు, క్లీన్ అయింది. మనం చేపలను అన్నింటినీ క్లీన్ చేసుకుందాము. చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు క్లీన్ చేసి పెట్టుకున్న ముక్కు చేపలు, ఎండుమిర్చి, చక్క, లవంగాలు, మిరియాలు, ధనియాలు, రెండు కొబ్బరి, చింతపండు. చింతపండు వాటర్లో నానేసుకోవాలి. మనం ఇవి మొత్తము ఫ్రై చేసుకొని మిక్సీకి పౌడర్ పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, కరేపాకు, ఆనియన్స్, సాల్ట్, ధనియాల పౌడర్, కారం, జీలకర్ర, పసుపు, అల్లమిల్లి పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. చేపల మీద చేప ముక్కల మీద సాగు, చిటికెడు పసుపు, కొంచెం కారం వేసి కలిపి పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు మన వంటలోకి ఆనియన్స్, పచ్చిమిర్చి మళ్ళీ కట్ చేసుకుంటాము. ఇంకా చేప ముక్కలకి ఒక 10 నిమిషాలు పెట్టుకుంటే కారం, ఉప్పు, కారం బాగా ముక్కలు పట్టింది. అల్లంగా కట్ చేసుకున్నాం. ఇవి కొంచెం మనం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాము, ఇలా చక్రాలలాగా. ఆనియన్స్ కట్ చేసుకుందాం, సన్నగా ముక్కలు నరుక్కుందాం ఆనియన్స్. కట్
పచ్చిమిర్చి కట్ చేస్తున్నాం. పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకుంటాము. కొత్తిమీర కట్ చేస్తున్నాము. లెమన్ కట్ చేస్తున్నాం. మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న చేపల మీద లెమన్ జ్యూస్ దింపుకుందాము. బాండీ పెట్టుకుందాం పొయ్యి మీద. ఆయిల్ వేసుకుందాము పులుసు చేసినంత. చెక్క, రెండు లవంగాలు, కొంచెం జీలకర్ర, ఆనియన్స్ వేస్తుందాం. పచ్చిమిర్చి ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ముల్లంగి ముక్కలు వేసుకుందాము. సాల్ట్ వేసుకుందాం. పసుపు వేసుకున్నాము, కొంచెం పసుపు వేసుకున్నాం. చేస్తాము కొంచెం లైట్గా ఇడ్లీ ఉడకనివ్వాలి. ఏగిని లైట్గా మనం చింతపండు పులుసు యాడ్ చేసుకుందాము. ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముల్లంగి చేపల పులుసు రెడీ అయింది. టేస్ట్ చేస్తే ఎలా ఉండొచ్చు.
చాప ముక్క చూస్తారు కదా బాగా ఉడికింది. చాలా చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.